ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ చరిత్రలు చూసే ఉంటాం, ఒళ్ళు గగ్గురు పొడిచే సైకో కిల్లర్స్ కథనాలు చదివే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కథలో కిల్లర్ మనిషి కాదు, ఒక కుర్చీ. అవును, ఆ కుర్చీలో ముచ్చటపడి కూర్చున్నా, పంతం పట్టి కూర్చున్నా మరణం మాత్రం తప్పదు. ఎంతటి వీరుడైనా ఆ కుర్చీలో కూర్చుంటే కోరి గండం తెచ్చుకున్నట్టే. ప్రమాదం ఎటు నుంచైనా వస్తుంది, కబళించే తీరుతుంది. అందులో కూర్చున్న వారికి ఆ రోజు గడవదు, మరో రోజు ఉండదు. వందల మంది ప్రాణాలు తీసిన బస్బే సూప్ చైర్ చరిత్రను వణికిచ్చిన ఒక మిస్టరీ. 17వ శతాబ్దంలో థామస్ బస్బే అనే ఒక చిల్లర దొంగ అమితంగా ఇష్టపడిన ఈ కుర్చీ అతడి మరణానంతరం అందులో కూర్చున్న వారి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ కుర్చీ చరిత్ర తెలియాలంటే ముందుగా థామస్ బస్బే కథ తెలుసుకోవాలి. ఇంగ్లాండ్ లోని నార్త్ యార్క్ షైర్ తిస్క్ అనే ప్రాంతంలో నివాసముండే డానియల్ అవుట్ కుమార్తె ఎలిజబెత్ అవుట్ ని పెళ్లి చేసుకున్నాడు థామస్ బస్బే. డానియల్ ఔటీ ఒక దొంగ కావడంతో అల్లుడు థామస్ కూడా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కొంతకాలం సాఫీగా సాగిన బస్బే కాపురంలో విభేదాలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న డానియల్ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేయాలని బస్బే ఇంటికొచ్చాడు. మామగారు వచ్చిన కాసేపటికి ఇంటికి చేరుకున్న బస్బే తన మామ తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చోవడం చూసి ఆవేశంతో రగిలిపోయాడు బస్బే. ఆ కోపంతోనే డానియల్ ని చంపేశాడు బస్బే. నేర నిర్ధారణతో 1706లో అతనికి ఊరి శిక్ష ఖరారైంది. దాంతో ఎలిజబెత్ థామస్ బస్బే ఇంటిని ఖాళీ చేసి ఫర్నిచర్ మొత్తం ఒక హోటల్ కు అమ్మేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది. ఉరి శిక్ష పడిన బస్బే చివరి కోరికగా తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చుంటానని కోరాడు. దాంతో ఉరి తీయడానికి ముందు పోలీసులు బస్బేని ఆ హోటల్ కు తీసుకెళ్లారు. ఆ కుర్చీలో కాసేపు కూర్చుని చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని ఉరి తీశారు. కథ అక్కడే ప్రారంభమైంది. బస్బే చివరి కోరిక తెలుసుకున్న జనం ఆ కుర్చీని చూడడానికి హోటల్ కు ఎగబడడం మొదలు పెట్టారు. ఆ క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని భావించిన హోటల్ యాజమాన్యం హోటల్ కి ద బస్బే స్టూప్ ఇన్ అని పేరు మార్చింది. దాంతో హోటల్ కు జనాలు క్యూ కట్టారు. ఆ కుర్చీలో కుర్చుని బస చేసి గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా కూర్చున్న వారంతా ఏదో కారణంతో చనిపోసాగారు. తొలుత ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. వారంతా బస్బే కుర్చీలో కూర్చున్న వారే. ఆ మర్నాడే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని కొందరు భావిస్తే కొందరు మాత్రం ఇదంతా కుర్చీ పనే అంటూ వాదించారు. ఆ కుర్చీ కాదు బస్బే ఆత్మ అంటూ నమ్మడం మొదలుపెట్టారు. 1894లో వరుస మరణాలు వారి వాదనలను బలపరిచాయి. హోటల్ లాభాలతో నడవడంతో అందులో పబ్ కూడా పెట్టింది యాజమాన్యం. కుర్చీని హోటల్ నుంచి పబ్ లోకి మార్చారు. ఆ కుర్చీలో కుర్చీని మధ్యం తాగిన ఒక వ్యక్తి మరునాడు హోటల్ వెనక వైపు స్తంభానికి శవమై వేలాడాడు. అది ఆత్మహత్యను భావించే వారి కంటే కుర్చీ చంపేసిందనే వారి సంఖ్య రెట్టింపయింది. ఆ ప్రచారం కూడా హోటల్కు లాభాలనే తెచ్చిపెట్టింది. కొందరు ఔత్సాహికులు ఆ కుర్చీతో డేర్ గేమ్ ఆడారు. సాహస వీరులు అందులో కూర్చోవడానికి పోటీ పడేవారు. 2వ ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విందులో ఇద్దరు సైనికులు పందెం కాసి మరీ ఆ కుర్చీలో కూర్చున్నారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి హోటల్ కు చెడ్డ పేరు రావడం మొదలైంది. దాంతో హోటల్ యజమాని టోనీ ఎర్న్షా ఇకపై అందులో ఎవరు కూర్చోకూడదని కుర్చీని హోటల్ సెల్లార్లోకి మార్పించాడు. అయితే ఒక రోజు హోటల్ కు సామాన్లు తీసుకొచ్చిన ఒక డ్రైవర్ సెల్లార్లో ఉన్న ఆ కుర్చీలో కూర్చున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో అతడు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎన్షా ఆ కుర్చీని స్థానిక తిస్క్ మ్యూజియానికి అప్పగించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీలో కూర్చోకూడదని ఉద్దేశంతో కుర్చీని నేలపై నుంచకుండా గోడకు వేలాడదీశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు. అందులో కుర్చీని కనీసం ముట్టుకునే పాపం కూడా చేయొద్దని హెచ్చరించారు. మ్యూజియంలో ఉన్నది అసలు కుర్చీ కాదు. అయితే మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బస్బే ఊరి సమయంలో కూర్చుని అసలు కుర్చీ కాదని, ఈ డమ్మీ కుర్చీ కేవలం 138 ఏళ్ల కిందటిదేనని, 1946లో తయారు చేసిందని చెప్పుకొచ్చాడు ఫర్నిచర్ హిస్టోరియన్ అడమ్ బావెట్. అతను చెప్పింది నిజమైతే ఎందరో ప్రాణాలు తీసిన బస్బే అసలు కుర్చీ ఏమైనట్టు, హోటల్ నిర్వాహకులు అసలు కుర్చీని దాచిపెట్టారా అనేది నేటికి తెలలేదు.